శ్రీగురుభ్యో నమః శుభంభ్యాదు. మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ 15 నుండి 30వ తారీఖు మధ్యలో గోచార దీక్ష ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం మాట్లాడుకుంటే, మిథున రాశి వారు కుటుంబ స్థానంలో రాహు, అదేవిధంగా సప్తమ భావంలో శని గురు ఉండడం, ఇది వరకంగా చెప్పాలంటే బలహీన స్థితి అని చెప్పాలి. ఇక్కడ కుటుంబ స్థానంలో 2వ ఇల్లు, 2 ఇల్లు కుటుంబం, వాగ్ విద్య, ధన స్థానంలో రాహు ఉండడం ఒక దోషంగా కనిపిస్తుంటే, 2వది సప్తంలో అని శని గురు కలిసి ఉండడం, అసలు శని గురు సప్తంలో ఉన్నారనేది ఒక పెద్ద దోషం వైవాహిక జీవితానికి. అక్కడ ఆల్రెడీ మనకు మార్చి 6వ తారీఖు నుండి వాళ్ళు ఉన్నారు, ఇది మే 1వ తారీఖు వరకు ఆ పూజలు అక్కడే ఉంటాడు. సో ఈ కుటుంబ పరంగా పర్సనల్ లైఫ్లో మాత్రం వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్యోన్యతలు విడదీయకుండా జాగ్రత్తగా ఉండడానికి, తర్వాత కుటుంబ పరంగా ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికి మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతా రాసి వరకు ఉంటుంది. వ్యాపారం ఇచ్చే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ లాభంలో లక్ష్మి కూడా ఉన్నాడు, రాజ్యంలో గురుడు ప్రసరి ఉన్నాడు. కాబట్టి అది లగ్నాధిపతి దోషం ఉన్నప్పటికీ, రాజ్యాధిపతి దోషంలో ఉన్నప్పటికీ కూడా అది పెద్ద సమస్య కాదు. కానీ పర్సనల్ లైఫ్ మాత్రం డెఫినెట్గా దేనికి డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయడం మొదలుపెట్టాను. శివుడి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నిత్యం నమ్మకం చంపంతో కానీ రుద్రంతో కానీ ఏమి కాకపోతే ఓం నమ శివ అని చెప్తూ పాలతో అభిషేకం చేయడం కానీ, ఇది కూడా కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం చెబుతూ చిన్న విగ్రహం తీసుకుని పాలు పెట్టి ఒక గిన్నె ప్లేట్లో పెట్టి ఆ విగ్రహాన్ని చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఒక్కసారి అది చేయడం వల్ల ఏంటంటే, ఈయన 15 రోజులు చేసుకోవడం వల్ల కొంత దోషం గురితే అవ్వడం కొంచెం అనుకున్న అంతగా చదవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార రీక్షలో చాలా అద్భుతంగా ఉంటాయండి, అధికమైన ధన లాభాలు అనేది కనబడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు చూస్తే బాగుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాడడం వల్ల అద్భుతంగా ఫలితాలు కనబడితే, చదువుకున్న విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు కూడా రాహుకాలంలో దీపారాధన చేయించడం ప్రయత్నించండి. వాళ్ళు కాదు, వాళ్ళ తల్లిదండ్రుల చేత, వాళ్ళ తల్లిగారు అటువంటి వాళ్ళ చేత రాహుకాలంలో దీపారాధన చేయడం, రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం అని చేయని రోజు. ఎందుకంటే రాహు కుటుంబ విద్యాస్థానంలో ఉన్నాడు, మీకు రాహు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కానీ రాహు పీడనం అనేది లేకుండా ఏంటంటే, నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్మో రాహు ప్రచోదయాయ, ఈ రాహు గాయత్రి మంత్రాన్ని సాధన చేయండి. పెద్దవాళ్ళ తెలియదు చేయొచ్చు, ప్రాబ్లం పిల్లవాడు చేయాలని లేదు, చేసి ఆ అబ్బాయి పేరు మీద చేస్తే సరిపోతుంది. అంతవరకు చదువులో ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ మిథున రాశి వారికి మాత్రం డెఫినెట్గా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని అధిగమించడానికి చేసే మార్గంగా సుబ్రహ్మణ్య స్వామి తర్వాత రాహుగాయత్రం చేయండి. రాజమార్గంలో రాజీవ్ శుభం.